రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వం నవరత్నాలు పేరిట పలు సంక్షేమ పథకాలు అందించారని వైఎస్ఆర్ జెడ్పీటీసీ అభ్యర్థిని పడాల మంజులత అన్నారు. విజయనగరం జిల్లా భోగాపురం గ్రామంలో ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన ప్రతి పేదవాడిని ఆదుకునేందుకు వైసీపీ ప్రభుత్వం ముందు ఉందని అలానే రాబోయే కాలంలో మరిన్ని పథకాలను చేపట్టి ప్రజలను ఆదుకుంటుందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా టూ టౌన్ సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ బి రాజకుమారి ఆదేశాల మేరకు మాస్క్ లేని వారికి చలాన్లు విధించామన్నారు. అలాగే ప్రజలందరూ కరోనా వైరస్ పట్ల జాగ్రత్త వహించాలని, ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు తప్పకుండా మాస్క్ ధరించాలని, లేదంటే జరిమానా తప్పదన్నారు. జిల్లా పోలీస్ యంత్రాంగం కరోనా వైరస్ కట్టడిలో శక్తికి మించి పనిచేస్తున్నారని, ప్రజలు కూడా అర్థం చేసుకుని బయటకు వచ్చేటప్పుడు ముఖానికి మాస్క్ పెట్టుకుని బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఎంపీటీసీ ఎలక్షన్స్ లో జెడ్పీటీసీ అభ్యర్థిగా భోగాపురం నియోజకవర్గం నుంచి పెద్దలందరి ఆశీర్వాదంతో నేను పోటీ చేస్తున్నాను. మన గుర్తు ఫ్యాను. మన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుంది. ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు తలపెడుతున్నారు. ఆ కార్యక్రమాలు ఇంటింటికి చేరాలంటే ఫ్యాన్ గుర్తుకే ఓటేసి గెలిపించాలని అందరినీ ప్రార్థిస్తున్నాను. నమస్తే. చెప్పండి. రేపు 8వ తారీఖున జరగబో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ క్యానవసింగ్ జెడ్పీటీసీ అభ్యర్థిని ఎంపీటీసీ అభ్యర్థిని క్యానవసింగ్ స్టార్ట్ చేసామండి. ఉదయం 8 గంటల ప్రాంతంలో మన వాళ్ళ గుర్తు ఫ్యాను, ఫ్యాన్ గుర్తు ఓటేయమనిసనే ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్నామండి. దానికి గత రెండు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ రకంగా అభివృద్ధి చేసింది, ప్రతి ఇంటికి నవరత్నాలు ఏ రకంగా అందాయి అనేది ప్రతి ఇంటికి కూడా వివరించి ఓట్లు వేయమని అడుగుతున్నామండి. అలాగే ఇక్కడ ఎమ్మెల్యే గారు అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామ పంచాయతీకి రాబోసరికి ఎన్నో కార్యక్రమాలు చేశారండి. రఘుబాబు గారు, శ్రీనిరాజు గారు తోడ్పాటుతో మరి అవతల మోడల్ స్కూల్ కానీ, కస్తూరిబా స్కూల్ కానీ, తర్వాత ఇవతల బట్టికాలకి కాలువ కానీ, చెరుకు కొల్పేట బ్రిడ్జ్ కానీ, మొన్న ఇంచుమించు 4-5 రోడ్లు కానీ, కలవర్లు కానీ ఎన్నో కార్యక్రమాలు ఎమ్మెల్యే గారు బడుకొండ అప్పలనాయుడు గారు, రఘుబాబు గారు సహకారంతో ఎన్నో కార్యక్రమాలు ఆయన ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేయమని అడుగుతున్నామండి. గతసారి మరి గత సర్పంచ్ ఎలక్షన్లో ఈ ఇంత పెద్ద గ్రామ పంచాయతీ అందరం ఏకగ్రీవంగా ఉండి యునానిమస్ చేశామండి. అదే పరిస్థితిలో మరి గత మున్సిపల్ ఎలక్షన్లో కూడా 99% వైఎస్ఆర్ పార్టీ ఫ్యాన్ గుర్తే గెలిచేయండి. ఇప్పుడు కూడా మా గ్రామ పంచాయతీలో 3 ఎంపీటీసీలు జెడ్పీటీసీ అభ్యర్థి మంచి మెజారిటీ ఇస్తూ మరి గెలిపించవలసిందిగా ప్రజల్ని, కార్యకర్తల్ని, ఓటర్ల్ని అభ్యర్థిస్తున్నామండి.